పుట్టబోవు శిశు పరిశుద్ధుడే దేవుని కుమారుడు కనబడును. మరియు ఇదిగో సూచన చెబుతున్నాను, జాగ్రత్తగా విను. ఇదిగో నువ్వు కన్యకవు, లోకంలో ఎంతో మంది కన్యకలు ఉండగా నిన్ను మాత్రమే దేవుడు ఎన్నుకోవడంలో, దేవుడు నిన్ను మాత్రమే ఎన్నుకోవడంలో ఉద్దేశం ఉందమ్మా. కాబట్టి నువ్వు కన్యకవు గనుక దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు గనుక, అందులో దావీదు వంశస్థురాలు గనుక నిన్ను ఎన్నుకోడున్నాడు గనుక, నీకు ఒక సూచక క్రియ చూపిస్తాను. నువ్వు నమ్మలేని ఆశ్చర్యకరమైన ఒక సూచక క్రియ చూపిస్తానన్నాడు దేవుడు. అప్పుడు ఏమన్నాడు, మరియు నీ బంధువురాలు, ఎవరావుడి నీ సమీప బంధువురాలు, ఆల్రెడీ చాలా మంది మాట చెప్పుకుంటున్నారు ఆవిడ కోసం, ఏమని గొడ్రాలు, పిల్లలు పుడతారు అని చాలా కాలం ఎదురు చూసిన దంపతులు వాళ్ళు, చాలా కాలం ఎదురు చూశారు. దేవుని యొక్క న్యాయ విధులు చెప్పున నిరపరాధులుగా నడుచుకున్నటువంటి చక్కని దంపతులు వాళ్ళు నీ బంధువులు, నీ సమీప బంధువురాలు. ఆవిడ గొడ్రాలు, ఇక పిల్లలు పుట్టరు, పిల్లలు పుట్టరు అనుకున్నటువంటి ఆమెకు, పిల్లలు పుట్టరు అనుకున్నటువంటి ఆమెకు ఇది ఆరో మాసం చెబుతున్నారు కదండి. ఏమన్నాడు, మరియు నీ బంధువులు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుణ్ణి గర్భమున ధరించి ఉన్నది అని గొడ్రాలు అంటున్నావు కదా, అంటున్నారు కదా. ఇదిగో నీ సమీపరాలైనటువంటి, నీ బంధువురాలైనటువంటి ఎలిజబెత్ కూడా గర్భాన్ని ధరించింది. నిజమే. వెంటనే ఏం చేస్తుంది చూడండి, ఒక కుమారుని గర్భంలో ధరించినది గొడ్రాలనబడిన ఈ ఆమెకు ఇది ఆరవ మాసము. ఇది ఆరు నెలలు అయిపోయినా ఇప్పటివరకు నా కబురు తెలియలేదు, ఇప్పటివరకు నా కబురు తెలియలేదు అని మరీ ఆశ్చర్యపోతుంది అక్కడ. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరార్థము కానేరాదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగును గాక అని అప్పుడు అన్నదన్నమాట. ఏమని, ఒక సూచక క్రియ చూపించిన తర్వాత నీ సమీప బంధువురాలైనటువంటి ఎలిజబెత్ కూడా గర్భాన్ని ధరించింది, అవి గొడ్రాలు అనబడింది, కాన్పు లేదు అనుకున్నారో, ఇక పిల్లలు పుట్టరు అనుకున్నారో, డాక్టర్లు కూడా చేతులెత్తేశారు, అలాంటి ఆ ఎలిజబెత్ గర్భవతి, అది ఆరో మాసం అనేసరికి చూడండి ఏమవుతుందో, నీ మాట చెప్పుడు నాకు జరుగును కాక నేను అంతటి దూత ఆమె అబ్బో నుండి వెళ్ళిపోయాను. 39వ వచనం చూడండి అక్కడ, ఆ దినమునందు మరియా లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలలో ఉన్న ఒక ఊరికి త్వరగా ఎందుకెళ్ళింది. దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పించాడు, చెప్పించింది ఇది నిజమా కాదా, నిజంగా ఎవరు గర్భవతేనా, ఆరు నెలలు అయిపోతే ఇంకా నాకు కబురు రావడం లేదండి, అందులోనే ఆవిడ గొడ్రాలు అనబడింది, పిల్లలు పుట్టారని కన్ఫర్మ్ చేసుకున్నాం, అలాంటి ఆవిడకు పిల్లలు పుట్టడం ఏంటి అనేసి మరియమ్మ లేచి ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళిపోయింది, త్వరగా సరే అక్కడ, ఆ దినమున ఎందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంట్లో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేశాను. ఎప్పుడైతే మరి అమ్మ ఎలిజబెత్కు వందనం చేసిందో, వందనం చేసిన రియాక్ట్ అవ్వాల్సింది ఎవరు చెప్పలే, మరియమ్మ ఎలిజబెత్ వందనాలు చెప్పింది, ఎమ్మంటే రియాక్ట్ అవ్వాలి, ఎలిజబెత్ కదా, ఎలిజబెత్ అవ్వలేదు, ఎలిజబెత్ గర్భములో ఉన్న శిశువు రియాక్ట్ అయిందండి. చూసారా, చూడండి అక్కడ,
ఆ జనమునందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండ చీమల్లో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంట్లో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసెను. ఎలిజబెత్ మరియా యొక్క వందనం వచ్చిన వినగానే ఆమె గర్భములో శిశువు, ఆమె గర్భములో శిశువు భూమి మీదకి ఇంకా రాలేదా? శిశువు భూమి మీదకి ఇంకా రాలేదు, ఇంకా గర్భములోనే ఉన్నాడు. గర్భములోనే ఉన్నాడు, గర్భములోనే ఉన్న బాప్తీసమిచ్చి యోహాను గారికి యేసుక్రీస్తు అక్కడికి ఇంకా మరియమ్మ గర్భంలోకి రాలేదు. మాట వెందే దేవదూత వచ్చింది, దేవదూత వచ్చి చెప్పింది, చెప్పిన తర్వాత కన్ఫర్మ్ చేసుకోవడానికి వెళ్ళింది. కన్ఫర్మ్ చేసుకోవడానికి వెళ్ళిన తర్వాత అప్పటికింకా మరియమ్మ గర్భంలోనికి యేసుక్రీస్తు రాకముందు ఆ పుట్టుకను జరిగినటువంటి బాప్తీసమిచ్చి యోహాను ఏం చేశాడు? గర్భంలో ఉండి ఏం చేశాడు? పుట్టబోతున్న శిశువుని బట్టి ఏం చేశాడు? పుట్టబోతున్న శిశువుని కోసం ఏం చేశాడు? ఒకసారి ఆలోచించి ఆనందముతో గంతులు వేసాడు. ఎక్కడా? ఎక్కడా? గర్భంలో ఒక శిశువు చెప్పాడు లోకానికి, లోకానికి చెప్పాడు పుట్టబోతున్న యేసుక్రీస్తు కోసం, పుట్టబోతున్న యేసు ప్రభు వారి కోసం గర్భములో ఉన్న ఒక శిశువు చెప్పాడు. అర్థమవుతుందో మీకు? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన జన్మ రహస్యం తెలిసిన వాడుగా, ఆయన జన్మ యొక్క పరమార్థం తెలిసిన వాడుగా యేసుక్రీస్తు కంటే ముందే పుట్టి యేసు ప్రభు కొరకు ఆయన చెప్పులు విప్పుట కైనను నేను పాత్రుడను కాను అన్నాడు అంటే, ఆయన దీనికి కూడా నేను సరిపోను అన్నాడు అంటే, ఒక బాప్తీసమిచ్చి యోహాను గారు గర్భములోనే గుర్తించిన మహానుభావుడైతే, ప్రియమైన దేవుని పిల్లల గర్భంలో 6 మాసాల వయసులో ఉన్న చిన్న పిల్లవాడుగా ఉన్నవాడు గుర్తించగలిగాడు నా యేసుక్రీస్తుని. ఎప్పటికైనా నువ్వు గుర్తించావా చెప్పు? ఎప్పటికైనా 30, 40, 50, 60, 70, 80, 90 దగ్గర దగ్గరికి వచ్చేసావు కదా. 6 మాసాల కుర్రాడు, చిన్న కుమారుడు, గర్భములో ఉన్నవాడు, 6 నెలలు కొడుకు, 6 నెలల చిన్న బిడ్డ గుర్తించగలిగాడు. ఎప్పటికైనా యేసుక్రీస్తుని మనం గుర్తించగలిగామా చెప్పండి ప్రియమైన వాళ్ళరా? ఆలోచించండి, ఈమె యేసు తల్లిని, యేసుక్రీస్తును మోయబోతున్నటువంటి మహాసాధ్యుని గర్భములో ఉన్న శిశువుకి ఎలా తెలిసిందండి? ఎలా తెలిసింది? పరిశుద్ధాత్మ ప్రేరణతో. చూసారా ప్రియమైన దేవుని పిల్లల, నా పుట్టుక కంటే పవిత్రమైన పుట్టుక అన్నాడే బాప్తీసం ఇచ్చే యోహాను. నా పుట్టుక కంటే పవిత్రమైన పుట్టుక. ఇదిగో నేను జకర్యా ఎలిజబెత్ గర్భంలోకి వచ్చాను. జకర్యా ఎలిజబెత్ గర్భంలోకి ఎలాగొచ్చాయంటే ఆదాము సంతతిలో నుంచి అలా దాటుకుని ఇలా వచ్చాను, ఇలా వచ్చాను. కానీ అలా కాదు, పరలోకం నుండి మరి అమ్మ గర్భంలోకి వచ్చాడు. అర్థమవుతుందా? నా పుట్టుకను చూసుకున్నప్పుడు యోహాను అంటున్నాడు, తండ్రిని 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 తండ్రి దాటుకుని ఇంకో ఈమెలోకి వచ్చాను. నేను పుట్టడం ఒక వింత అయితే నాకంటే గొప్ప రహస్యమైనటువంటి పుట్టుక ఏంటంటే యేసుక్రీస్తు పుట్టుక. అద్భుతమైన పుట్టుక అండి. గర్భములో ఉన్న శిశువే గుర్తించినప్పుడు మనం గుర్తించగలుగుతున్నామా చెప్పండి ప్రియమైన వాళ్ళరా? ఒక్కసారి ఆలోచించండి, ఇప్పటికీ యేసు ఈ లోకానికి అర్థం కాలేదు, ఇప్పటికీ యేసుక్రీస్తు ఎవరో అన్న విషయం కూడా తెలియలేదు, ఎప్పటికీ యేసుక్రీస్తు వారు ఒక మరియమ్మ కొడుకుగానే చూస్తున్నారు, ఒక వడ్లాని కొడుకుగానే చూస్తున్నాడు, ఒక వడ్రంగిగానే చూస్తున్నారు తప్ప ఈయన దైవ కుమారుడని గుర్తించేది ఎప్పుడు చెప్పండి? ఆయన దైవ కుమారుడని, సాక్షాత్తు పరలోకము నుండి దిగి వచ్చిన పరమాత్ముడని ఒక పేతురు గుర్తించగలిగాడు. ఒక పేతురు, నేను ఎవరనుకుంటున్నావు చెప్పు నాయన అంటే, నువ్వు సజీవుడవ
దేవుని కుమారుడము. ఎవరనుకుంటున్నా మరియమ్మ కొడుకు అంటుంది ఈ లోకం కాదు. మరియమ్మ గర్భంలో నువ్వు నిర్మాణం చేయడానికి ఒక తల్లిని ఎన్నుకున్నాడో, ఒక తల్లిని ఎన్నుకున్నాడో, నువ్వు ఒక తల్లిని ఎన్నుకున్నాడో, ఆమె కంటే గొప్పవాడవు నువ్వు. ఎవరో తెలుసా? సాక్షాత్తు దేవుని కుమారుడవు.